ఎంత టార్చర్ గాడితో ఫ్రెండ్షిప్ చేశాను నేను. ఫ్రిడ్జ్ తీసుకురారంటే ఐస్ క్రీమ్ మడి తీసుకొచ్చాడు. వీడికన్నా మా నాన్నే బెటర్. ఆయన తాగినప్పుడే కొట్టేవాడు, వీడు డైలీ కొట్టాడు. హాయ్ చిన్నయ్య, గుడ్ మార్నింగ్. నువ్వెందుకు వచ్చో? వాడు చూసానంటే నా పొంగి పొంగి కొట్టాడు. ఈ రోజు రక్షాబంధన్, ఏది చేయవు? ఎందుకు? నా రెండు చేతులు బాగుండడం నీకు ఇష్టం లేదా? అంటే ఏ నువ్వేదో కట్టిపోతావు, వాడు చూసాడో నా చేయి కట్ చేస్తాడు. నువ్వు వెళ్ళు. నీకెప్పుడు కామెడీనే. కామెడీనా? వాడు చెప్పి పంపించాడా? చూడు, మా అమ్మకి తాళి కట్టి మార్చినంత ఈజీ కాదు నాకు రాఖీ కట్టి మార్చడం. ప్రతి సంవత్సరం ఇదే ఎదవగోల. పిచ్చగాడిని ఒకసారి కసిరి కొడితే మళ్ళీ ఆ ఇంటి వైపు కూడా రాడు. కనీసం మీ మొహాలకి మానం, అభిమానం, రోషం ఏమి లేవా? ఎలా ఉంటాయిలే, ఎంతైనా ఆడి కూతురువి కదా. మాటలతో కాదే, కడిచి మెడపట్టి బయటికి ఎండేస్తానే అనుకున్నావు, కానీ దానికోసం నిన్ను ముట్టుకోవాలి కదా. అది కూడా అసహ్యం నాకు. రే, దీన్ని బయటికి తోస్తావా లేకపోతే ఇద్దరిని కలిపి బయటికి తోసేయాలా? తలుపులు తీసుంటే చాలు, వీధిలోనే అడ్డమైన కుక్కలని లోపలికి వస్తాయి. పోవే బయటికి. ప్రతి సంవత్సరం వస్తావు, కన్నీళ్ళు పెట్టుకుని వెళ్తావు. వాడు కావాలన్న ఆశ మీరొదలరు, మీరొద్దన్న పట్టుదల వాడు విడిచిపెట్టడు. నాకెందుకో మీది జన్మకు ఒకటి కారేమో అనిపిస్తుంది. వెళ్ళమ్మా ఇంటికి. ఈరెవడరా బాబు మెంటలోడు, మా ఇంట్లోంచి నన్నే బయటికి పొమ్మంటున్నాడు. వెళ్ళొద్దు లక్ష్మి అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినవు నువ్వు. ప్రతి సంవత్సరం వెళ్ళడం, వాడితో తిట్టించుకొని రావడం, వాడికెలాగో బుద్ధి లేదు. నీకైనా బుద్ధి ఉండక్కర్లేదా? ఎందుకు ఇలా మాట్లాడతావు లక్ష్మి? వాడేదో మనల్ని కాదనుకున్నాడని మనము వాణ్ణి కాదనుకోగలమా? ఈ రోజు కాకపోతే రేపు మారుతాడు. వదిలే. నేను అదే చెప్తుంటే అమ్మ వినట్లేదు. నువ్వైనా చెప్పు నాన్న అమ్మకి. అమ్మ నిజంగా ప్రామిస్. అలాగే నమ్ముతాను. కాలేజ్ కి టైం అవుతుంది. అమ్మ వెళ్ళొస్తాను. రామ్మ. స్వామి ఆంజనేయ, ఆ రాముడికి నువ్వు తోడున్నట్లుగానే నా కొడుకు కూడా నీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. హాయ్ మా. హాయ్. సో నమస్తే. ఆ భజత్రీలు, భజత్రీలు. చేసుకుంటావు ఎవడరా నువ్వు? ఏం చేస్తున్నావా? రే, ఎవడరా నువ్వు అసలు? ఎవరా నువ్వు? తీసుకో, వాడి కాదు ఇక్కడ వీడికే ఈ దండ. అక్కడ నవ్వడం కాదే, ఇక్కడ ఏడు ఏడు. చూసావా, ఎవరో తెలుసుగా, వీడినేగా నువ్వు లవ్ చేసి ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగింది. నువ్వు అవన్నీ మర్చిపోయి ఇంకొకడిని పెళ్లి చేసుకుంటున్నావు, కానీ వీడు నిన్ను మర్చిపోలేక ప్రాణం తీసుకున్నాడు. అది కాదే, మీ అమ్మాయిలకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేకపోతే ఎందుకు లవ్ చేస్తారు? అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే చెప్పు తీసుకుని కొట్టి కుదరదని చెప్పలేరా? అప్పుడు అట్లీస్ట్ 4 రోజులు పాదపడి మర్చిపోతారు. కానీ ఇలా జీవితంతో ఆటలాడుకొని ప్రేమ పేరుతో నాటకాలు ఆడి విషం తాగి చచ్చేలా చేస్తారు కదా.
మీరందరూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో మీ పేరుందా లేదా మీ ఫోటో ఉందా లేదా అని మాత్రమే చూస్తారే కానీ హార్ట్లో మిమ్మల్ని దాచుకున్నాడో లేదో చూడరు అందుకే పెళ్లి మ్యాటర్ వచ్చేసరికి జేబులో ఎంత దాచుకున్నాడు అనేది చూసి సెలెక్ట్ చేసుకుంటారు అంతే కదా అబ్బాయిలు ఒక రకంగా బండరాయి లాంటి వాళ్ళు వాళ్ళని విగ్రహం చేయాలన్నా లేదా ముక్కలు చేయాలన్నా మీ చేతిలోనే ఉంటుంది ఇన్ని రోజులు వాడితో పార్కులకు వెళ్ళావు సినిమాలకు వెళ్ళావు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు వాడితో ఎలాగూ ఏడు అడుగులు నడవలేదు ఎట్లీస్ట్ లాస్ట్ టైం వాడి కోసం శ్మశానం వరకే నన్ను నడిచిరా చచ్చిన వాడి ఆత్మకు శాంతైన కలుగుతుంది అబ్బాయిలంతే ఒక్కసారి ఒక అమ్మాయితో కమిట్ అయితే వాడు మట్టిలో మట్టైపోయేంత వరకు ఆ ప్రేమించిన అమ్మాయే వాడికి తోడు వీడు ఇంకా మట్టిలో కలవలేదు వీడు మట్టిలో కలిసిన తర్వాత నువ్వు పెళ్ళైనా చేసుకో శోభనమైన చేసుకో లేవే హలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా పెళ్లి కావాల్సిన తన లైఫ్ స్పాయిల్ చేస్తావా ఏంటే తన లైఫ్ స్పాయిల్ చేశానా అంటే మా వాడి ప్రాణానికి విలువేలేదా వాడు చచ్చాడు సరే దాని కారణం తానే అవుతుందా వాడు అట్లీస్ట్ ఒక్కసారి చచ్చాడు కానీ తను నిజంగానే ప్రేమించుంటే ప్రతిరోజు చస్తుంది ప్రేమ అంటే నాతోనే ఉండాలి అనే స్వార్థం ఉండకూడదు ఎక్కడున్నా బాగుండాలి అని ఆశించడమే ప్రేమంటే ఒక అమ్మాయి నిజంగానే ప్రేమించింది అంటే ఆ అబ్బాయి కోసం ఏ త్యాగానికైనా రెడీ అవుతుంది త్యాగవా చరిత్ర గురించి తెలుసుకో అమ్మాయిల కోసం తాజ్ మహల్ కట్టించడం మొదలు గోరీలు కట్టించడం వరకు అబ్బాయిలదే త్యాగం వాళ్ళ ప్రేమ పవిత్రమైంది కాబట్టి అవన్నీ చేశారు ఓహోహోహో పవిత్రమైన ప్రేమ సర్లే అలాగే కానీ ఈ క్షణం నుంచే ఇక్కడి నుంచే నేను నిన్ను పవిత్రంగా ప్రేమిస్తా ప్రేమిస్తావా నన్ను ప్రేమిస్తావా లేదా ప్రేమించి తీరాలి ఇక నుంచి నీ నీడని వడకుంటుందో లేదో కానీ ఈ శివ ఉంటాడు నేను వీడిలాగా చచ్చే ప్రేమికుణ్ణి కాదు తిక్క రేగితే చంపేవాణ్ణి నీతో మాట్లాడుతున్నాను చూడు నాకు బుద్ధి లేదు ఎన్ని రోజులు నా టార్చర్ మాత్రమే చూసావు ఇప్పటి నుంచి నా లవ్ టార్చర్ చూదుగానే ఏయ్ దండయ్యవే వెయ్యవే హే చూసారుగా పెళ్ళైపోయింది వెయ్యండి అక్షింతలు కొట్టండి డబ్బులు వాన్ వచ్చినప్పుడు గొడుగు పడితే స్పెషాలిటీ ఏముందిరా వాన్ రాకముందే గొడుగు పట్టినోడి తెలివి సైంటిస్ట్ అమ్మాల్సిన మామా నువ్వు అమ్మాయిని కూర్చోబెట్టుకుని సడన్గా బ్రేక్ వేస్తే నీకు మజా వస్తుంది నన్ను కూర్చోబెట్టుకుని సడన్గా బ్రేక్ వేస్తే ఏమొస్తుంది అటు చూడరా ఎక్కడ మామా ఆ కళ్ళు లేని వాళ్ళ దగ్గర డబ్బులు దొంగిలిస్తుంది ఏంట్రా ఈ బుద్ధి లేని పళ్ళు రా మామా దాన్ని రెండు కళ్ళు పీకి ఆ పిల్లలు పక్కనే కూర్చోబెడదాం అప్పుడు తెలుస్తుంది దానికి వాళ్ళ కష్టం ఏంటో తీసుకో బాబు గుడ్ లక్ వీళ్ళందరికీ డబ్బిచ్చి సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ దీనివల్ల వీళ్ళకు ఆకలి మాత్రమే తీరుతుంది కానీ ఇలాంటి పిల్లల బ్రతుకుల్లో వెలుగులు నింపాలంటే అందరూ కళ్ళు డొనేట్ చేయండి ప్లీజ్ మనం చూసిన ఈ ప్రపంచాన్ని మన తర్వాత అయినా ఇలాంటి పిల్లలు చూస్తారు థ్యాంక్ యూ మామా ఆ రోజు కోపంలో ఏదో అన్నా నిజంగానే ఇలాంటి అమ్మాయిని ప్రేమిస్తే తప్పే కాదు మావా ఇంగ్లీష్ పేపర్ కి 10 రూపాయలు తెలుగు పేపర్ కి 5 రూపాయలు ఇస్తావా డర్టీ ఫ్లో మామా తను మన పంతులు గారు అమ్మాయి టీచర్ అమ్మేగా దూరం నుంచి కూడా అందనే ఈ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ పెట్టారా దేవుడు దూరం నుంచి చూస్తే దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది దగ్గరికి వెళ్తే దూరం పారిపోవాలనిపిస్తుంది గుడ్ మార్నింగ్ టీచర్ కమ్ హియరే కమ్ నా వచ్చేస్తుంది ఎవరే నీకు టీచర్ ఉద్యోగించింది క్లాసుకు వచ్చిన వాళ్ళకంటే రోడ్ల మీద తిరిగే వాళ్ళకి ఎక్కువ క్లాస్ తీసుకుంటున్నావు ఈ రోజు ఏ క్లాస్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే వాటిచ్చి కొడతా కాలేజ్ ముందే బార్ ఓపెన్ చేస్తున్నారు అందుకే అందరిని పిలుస్తున్నాను బార్ ఓపెన్ చేస్తున్నారా బార్ కూడా రావచ్చా ఓపెనింగ్ వస్తే మందు ఫ్రీగా పోస్తారా పిలుస్తుంది తాగడానికి కాదు
మరి గొడవ పడడానికి తాగిన తర్వాత ఎలాగో డెఫినెట్ గా గొడవలే అవుతాయి అంతే కదా బావా అవును మామా అది మన సహజ గుణం చెప్పు టీచరు ఎక్కడ గొడవ పడాలి బార్ ఆపోజిటే గొడవ ఏంటే బార్కి ఆపోజిట్ లోనా హేయ్ మగాళ్ళకి ఆడాలతో గొడవ పడడానికి బలాన్ని ఇచ్చేదే బారు అలాంటి బార్కి ఆపోజిట్ లో గొడవ పడితే పాప చుట్టుకుంటుంది కరెక్ట్ కరెక్ట్ ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ ఎల్ల ఎల్ల హేయ్ ఎల్ల వెళ్ళ అవును మీ నాన్న కోడి మాంసం తింటాడా మా నాన్న జోలికొస్తే ఊరుకొని చెప్తున్నా మన నాన్న మాట కోసం తల దించుకొని వెళ్తున్నాను లేదంటే తాళి కట్టించుకొని సంసారం చేస్తావా